నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరిస్తూ ఉన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి మీ మీ ఆసనంలోకి రావాల్సిన కోరుతూ మనందరం లేచి నిలబడగా మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం. మా తెలుగు తల్లి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మీ కెమెరాలు వెనకలండి, సెల్ ఫోన్స్ వెనకలండి. ప్లీజ్ సెల్ ఫోన్ వెనకలమ్మా, తమ్ముడు అతను వెనక వెనకలండమ్మా. ప్లీజ్ అక్కడ ప్రెస్ కార్డులు ఏమన్నమ్మా, తమ్ముడు వెనకెళ్ళమ్మా, సెల్ ఫోన్ వెనకెళ్ళు. ఈ సభకు స్వాగత వచనాలు పలకవలసిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయ కెంజరాపు అచ్చెంనాయుడు గారిని కోరుతూ ఉన్నా. కెంజరాపు అచ్చెంనాయుడు గారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని రేపు 1వ తారీఖు నుంచి 45 రోజులు కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులకి, రాష్ట్ర
నరు చెరగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ఈ సమావేశానికి సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికి కూడా తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసి పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే అంతా ఒక ఎత్తు, ఈ 4.5 సంవత్సరాలు ఒక ఎత్తు. ఈ 4.5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని అవస్థలు పడ్డామో మీ అందరికీ నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక దుర్మార్గుడు, ఒక మూర్ఖుడు, ఒక సైకో, ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా ఉంటుందో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డికి చూసిన తర్వాత మనకు తెలిసింది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కనబడకుండా చేయాలని, నేనే ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని విర్రవీగి మదమెక్కి జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, చాలా మనం విమర్శించే అవకాశం లేదు. వింత వింత పోకడలతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితుల్ని ఈ 4 సంవత్సరాల్లో చూశాం. అన్నింటినీ అధిగమించాం. ఈరోజు మళ్ళీ నిలదొక్కుని ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్ల మంది ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి పైన కానీ కొన్ని వర్గాలు కొన్ని ప్రాంతాలు వ్యతిరేకత ఉండడం చూశాం. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు ఈ దరిద్రుడు పోతాడని, ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదులుతుందని ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా మనందరం కూడా కలిసికట్టుగా పని చేయవలసినటువంటి అవసరం ఉంది. రోడ్డు ఎక్కడానికి భయపడేవాళ్ళం. మన నాయకుడు ఫస్ట్ టైం బాదుడే బాదుడు కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కింద బ్రహ్మాండంగా రాష్ట్రమంతా మనం ప్రజానీకానికి ఉత్సాహపరిచి అవగాహన కల్పించగలిగాం. అదేవిధంగా మనందరం చాలామంది ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. దాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలని, అసలు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అని మళ్ళీ నిరూపించడానికి అధ్యక్షుల వారు ఏదైతే మహానాడులో
भविष्य ग्यारंटी कार्यक्रम अनौंसारो दाँ प्रजल दीकानी बस यात्रा इंटी वी अन्नी कार्यक्रम मन मुकोचा प्रजल्लो तीव्रमैनटुवंटि व्यतिरेकत उंदि ई राष्ट्रंलो प्रजास्वाम्यं वच्चिन तर्वात राष्ट्र प्रभुत्वं एर्पडिन तर्वात इन्नि अप्पुलु चेसिन प्रभुत्वं एप्पुडू मनं चूडलेदु अप्पुलु ओक वैपु चेस्तुंदि प्रजलपैन विपरीतमैनटुवंटि भारं मोपि पन्नुलु वेस्तुंदि उदाहरणकि विद्युत् एंत दारुणं अंटे ई 4.5 संवत्सराल्लो 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ పైన మనకు భారం మోపారు భారం మోపితే భరిస్తున్నాం కానీ వర్షాకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి 10-12 గంటలు విద్యుత్ లేక ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు పరిశ్రమలకు ఈ రోజు విద్యుత్ ఇవ్వకుండా ఈ రోజు పరిశ్రమలకు హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఏది తీసుకున్నా సరే నిత్యావసర వస్తువుల ధరలు గాని పెట్రోల్ డీజిల్ గాని మానవుడు బతకడానికి అవకాశం లేనటువంటి విధంగా మొత్తం ధరలన్నీ పెంచి విపరీతంగా ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతుంది దాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి ఈ రోజు వ్యవస్థలన్నీ టోటల్ గా భ్రష్టు పట్టించారు ఇంకొక విషయం మీ అందరి దృష్టిలో పెట్టాలి మన రాష్ట్రానికి వరం శ్రీ వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి భావం కలిగినటువంటి దేవుడు ఎక్కడ కూడా లేడు ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని తిరుపతిని పవిత్రతంత మొత్తం మంట గలిపాడు మీరు చూశారు ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయం ఎవరైనా సరే హిందువుని ఆ దేవాలయానికి చైర్మన్ గా ఇవ్వాలి దుర్మార్గుడు ఎంత ముండిగా వ్యవహరించి ఒక క్రిస్టియన్ ని ఆ ఆలయానికి చైర్మన్ గా పెట్టారు క్రిస్టియన్ అని నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఎవరైతే చైర్మన్ గా ఎంపికయ్యాడు ఆయనే ఎలక్షన్ అఫిడవిట్ లో నేను క్రిస్టియన్ అని ఆయన అనౌన్స్ చేశాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతవరకు ఒక క్రిస్టియన్ ని ఆలయ చైర్మన్ గా వేసి ఈ రోజు పవిత్రతని మంట గలిపినటువంటి పరిస్థితిని మనం ప్రజానీకానికి తెలియజేయాలి అదే విధంగా రాత్రి మీరు చూశారు బాడీని అనౌన్స్ చేశారు మెంబర్ల్ని ఆ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ కేసుల్లో ఉండవాలి అందులో చరత్చంద్ర రెడ్డి అంటే చేసిన తప్పును ఒప్పుకొన్నటువంటి పెద్ద దొంగ ఆ దొంగని టీటీడీ మెంబర్ గా చేశాడంటే ఎంత దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అని మనందరం ప్రజలకు ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అయితే మిగతా విషయాలని అధ్యక్షుల వారు మాట్లాడతారు మనకి ఈ రోజు నుంచి 3 కార్యక్రమాలను మన పార్టీ తీసుకుంటుంది ఒకటి నిన్ననే అధ్యక్షుల వారు చాలా కోలంకుషంగా పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇసుకాసురుడు 4.5 సంవత్సరాల్లో ఒక్క ఇసుక మీదే 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా దోపిడీ చేశాడు కోలంకుషంగా అధ్యక్షుల వారు నిన్న మీడియా కాన్ఫరెన్స్ పెట్టి వివరించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ఆ ఒక్క ప్రెస్ మీట్ తో సరిపోదు దీన్ని ప్రజల్లో రిజిస్టర్ చేయాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ప్రభుత్వం దిగి రావాలి అందుకే రేపు మాని ఎల్లుండి నుంచి 3 రోజులు ఇసుక సత్యాగ్రహం అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ 3 రోజులు పార్టీ ఒక విధానాన్ని మీకు తెలియజేస్తుంది ఆ విధానం ప్రకారం 3 రోజులు ఇసుక సత్యాగ్రహ కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మళ్ళీ ప్రకృతి ఇచ్చినటువంటి సంపద దేవుడు ఇచ్చినటువంటి ఇసుక ఆ ఇసుకని మనకు దొరకకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ఎంత బాధపడుతున్నారో ప్రజలు కార్మికులు ఉపాధి లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ప్రజలకు తెలియజేయాలి
ఈ కార్యక్రమాన్ని 3 రోజులు చేయాలి ఏ విధంగా చేయాలో పార్టీ నుంచి మీకు పూర్తిగా సమాచారం ఇస్తాం అది చిత్తశుద్ధితో అంకిత భావంతో చేసి ఈ ప్రభుత్వం మెడల వంచవలసినటువంటి అవసరం ఉంది రెండవది ఒక ప్రబంజనం మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర ఏ రకంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు మొదటి రోజు చాలా మంది విమర్శించారు నడవగలడా నడవనిస్తామా ఏ రకంగా చేస్తారు తడక చూస్తామని ఎన్నో బెదిరింపులు వచ్చినా సరే లోకేష్ బాబు గారు ఎక్కడ వెనగడుగు వేయకుండా ఈ రోజు పూర్తి స్థాయిలో మరి పాదయాత్ర చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మొదట కొప్పంలో ప్రారంభించాం ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా ఒక నియోజకవర్గానికి మించి ఇంకొక నియోజకవర్గం ఒక జిల్లాకు మించి ఇంకొక జిల్లా పెద్దగా జరిగే విధంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎంత దుర్మార్గం అంటే స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు ఒక పార్టీ ఒక కార్యక్రమం చేసుకుంటే ఆ ఛాయల్లో రెండో పార్టీ కనబడకూడదు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాతే ఇంకొక పార్టీ రావాలి కానీ ఫస్ట్ టైం దుర్మార్గుడు సైకో మన దగ్గరికి వచ్చి మన ప్రోగ్రామ్ ని పూర్తిగా విఘాతం కలిగించి మన ప్రోగ్రామ్ జరగకుండా చేయాలని ప్రయత్నం చేసి మళ్ళీ మనమేదే ఎస్సీ అట్రాసిటీ కేసులు మర్డర్ కేసులు పెట్టి మనకి ఇబ్బంది పెట్టినా సరే లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పాదయాత్ర చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఆ పాదయాత్ర రేపు 31వ తారీఖుకి 200 రోజులు పూర్తి కావస్తుంది 200 రోజులు దిగ్విజయంగా పూర్తి అయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతా కేడరు ప్రతి నియోజకవర్గంలో సంఘీ భావం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది రేపు 31వ తారీఖున 3 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి దమనకాండ వల్ల ఈ ప్రభుత్వం మన పైన పెట్టినటువంటి అక్రమం కేసుల వల్ల ఎవరైతే ఆస్తులు దోపిడీ జరిగిందో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అందరిని ఐడెంటిఫై చేయాలి ఈ 4 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల ఎవరెవరు బాధలు పడ్డారో అందరిని గ్యాదర్ చేసి ఆ పాదయాత్రలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టించవలసినటువంటి అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని 31వ తారీఖున అందరూ కూడా పాదయాత్ర చేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పు కోరుతున్నాను ఇక మూడవది ఇప్పుడే చెప్పాను భవిష్యత్తుకి భరోసా బాబు గ్యారెంటీ ఇది 45 రోజుల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వల్ల 3 లక్షల మంది ఓటర్లకు మనం కలవాలి 3 లక్షల మంది ఓటర్లకు కలవాలంటే 3 కోట్ల మంది ఓటర్లకు కలవాలి 3 కోట్ల మంది కలవాలంటే 1 కోటి ఇల్లును మనం టచ్ చేయాలి అందుకే ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేశాం మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం 45 రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మన పార్టీ కలవాలి కార్యకర్త కలవాలి భవిష్యత్ గ్యారెంటీ కింద ఆ జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది దానికి బూత్ ఉన్నాయి యూనిట్స్ ఉన్నాయి క్లస్టర్స్ ఉన్నాయి గ్రామ ప్రెసిడెంట్లు ఉన్నారు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇవ్వడం పోస్టర్లు అంటించడం ఆ విధంగా ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం తీసుకున్నాం ఇక ఇన్ఛార్జ్ నియోజకవర్గంలో 55 యూనిట్లు ఉన్నాయి ప్రతి ఇన్ఛార్జ్ 55 యూనిట్లలో ఈ 45 రోజుల్లో ప్రజావేదిక కింద ప్రతి యూనిట్లో ఒక మీటింగ్ పెట్టాలి ప్రతి 5000 జనాభాకు ఒక యూనిట్గా మనం పెట్టుకున్నాం 5000 మందికి ఒక మీటింగ్ పెట్టి ఒక 1000-1500 మందికి పిలిచి ఒక సమావేశం పెట్టి మనం భవిష్యత్తు గ్యారెంటీ గాని ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు గాని ఈ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్నటువంటి భారాన్ని గాని ఎక్స్ప్లెయిన్ చేయాలని
55 యూనిట్స్ లో మీటింగ్ పెట్టమని చెప్పాం. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో 10 మీటింగులు క్యాస్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద. మీ మీ నియోజకవర్గాల్లో ఏ కమ్యూనిటీ బాగుందో ఆ కమ్యూనిటీ వాళ్ళకి మీటింగ్ పెట్టాలి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ఆ కమ్యూనిటీ లీడర్స్ అందరూ ఆ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని అడ్రస్ చేయాలి. సమావేశాన్ని అడ్రస్ చేసిన తర్వాత అందరూ కలిసి ఆ కమ్యూనిటీ వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి కలిసి మనం చేస్తున్న కార్యక్రమాలు, గతంలో చేసిన కార్యక్రమాలు ఆ కమ్యూనిటీస్ కూడా చెప్పి కమ్యూనిటీస్ని ఓన్ చేసుకునే కార్యక్రమం కూడా తీసుకోవాలి. ఇది 45 రోజులు. ఇందులో భాగంగా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు కూడా 30 నియోజకవర్గాలు తిరుగుతారు. ఇంతవరకు బాదుడే బాదుడు కానీ, అదేవిధంగా ఇదేం కర్మ కార్యక్రమం కానీ, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కానీ, ఇంతవరకు ఈ 4.5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గానికి అధ్యక్షుల వారు వెళ్ళలేదో అటువంటి నియోజకవర్గాలు ఒక 30 నియోజకవర్గాలు సెలెక్ట్ చేశాం. అందులో అధ్యక్షుల వారు కూడా పర్యటిస్తారు. అది మొట్టమొదటిసారి రాయలసీమ జిల్లాల నుంచి ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర ఇటువైపు జరుగుతుంది కాబట్టి అటువైపు ప్రారంభించాలని నిర్ణయించాం. దయవుంచి ఇన్ఛార్జీలందరూ అనుకోవచ్చు, ఇన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారేంటి, ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నారేంటి, మీరందరూ చూస్తున్న రాజకీయ పరిణామాలు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు, రేపు వస్తాయో ఎల్లుండి వస్తాయో ఇంకా తొందరగా వస్తాయో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు ఈరోజు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఈరోజు వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నారు, తప్పుడు సమాచారాన్ని ఇంటింటికి ఇస్తున్నారు. ఈరోజు మన ఓట్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లన్నీ కూడా తీసేస్తున్నారు. దానికి మనం సిద్ధంగా ఉండాలి, పోరాటం చేయాలి. ఎంత దారుణం అంటే దొంగే దొంగన్నట్టుగా మన ఓట్లు వాళ్ళే తీసి ఆ ఓట్లు మనమే తీసుకుంటున్నామని మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. అంటే ఒక సైకో, ఒక శాడిస్టు ఏ రకంగా వ్యవహరిస్తాడో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనం వైసీపీ పార్టీ వాలంటీర్లు పెట్టుకొని ఓట్లు తీసేస్తుందని మనం పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా రేపు సోమవారం నాడు అధ్యక్షుల వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కలుస్తుంటే ఈ దుర్మార్గులు వీళ్ళు కూడా మేము ఓట్లు తీయడం లేదు, తెలుగుదేశం పార్టీ తీసేస్తుందని వారొక బృందం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, మీకు సిగ్గుందా? అసలు మీ చేతిలో అధికారంలో ఉండి మొత్తం వ్యవస్థలంతా మీ గుప్పిట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేస్తుందని మీరు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఎంత నీచ స్థితికి మీరు దిగారో ఇవన్నీ ఉదాహరణ. అంటే తప్పు వాళ్ళే చేస్తారు, ఆ తప్పును కప్పిపించుకోవడానికి మన మీద తప్పేసే ప్రయత్నాలన్నీ మొత్తం చేస్తున్నారు. కాబట్టి ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులందరూ, ఈ కాలం అంతా అత్యంత విలువైనటువంటి కాలం. మనకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మొన్ననే చిత్తూరు జిల్లాలో ఎన్ని కేసులు పెట్టారు? సుమారుగా 400 మంది మీద కేసు పెట్టారు. నిన్న లోకేష్ బాబు పాదయాత్రలో గన్నవరంలో కానీ నూజివీడులో కానీ మనం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు అడ్డగా వచ్చి మన పాదయాత్ర మీద దాడి చేసి మన మీదే కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. భయపడవలసిన అవసరం లేదు. 4 సంవత్సరాల కష్టాలకు వచ్చాం, జైలుకు వెళ్ళాం, అన్నీ కోల్పోయాం. ఇంకా మనం ఈ కొద్ది కాలం ఏ ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఓర్చుకుంటే 600 అయినా ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మనందరం వడ్డీగా చక్ర వడ్డీతో సహా మనం ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో, ఏ ఆఫీసర్ అయితే ఇబ్బంది పెట్టారో, ఏ నాయకులైతే ఇబ్బంది పెట్టారో వారందరికీ వడ్డీతో సహా మనం తీర్చే అవకాశం మనకు వస్తుంది. అందుకే మీరందరూ కూడా ఎక్కువ కార్యక్రమాలు అయిపోతున్నాయని, అనునిత్యం కార్యక్రమాలు అవుతున్నాయని ఏమీ ఇబ్బంది లేకుండా అందరూ ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. 1, ఇసుక సత్యాగ్రహం. 2, లోకేష్ బాబు గారు పాదయాత్రకి సంఘీభావం.
మూడవది 45 రోజులు బాబు గ్యారెంటీ భవిష్యత్ భరోసా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు.